మయన్మార్ అంటే బర్మా, బర్మా పేరే మయన్మార్ అని మార్చారు. అంగ్సాన్ సూచీ జైల్లో ఉంది, అక్కడ సైనిక పరిపాలన నడుస్తుంది. ఆ సైనికులు చైనాకి తొత్తులు, చైనా భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. మణిపూర్ అల్లర్లు తరచూ జరుగుతూ ఉన్నాయంటే అక్కడికి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మయన్మార్ నుండి వచ్చినటువంటి కుకీలే ఎక్కువగా అక్కడ దాడులకు పాల్పడి మళ్ళీ అవతలకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తున్నటువంటిది చైనా, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నటువంటి మయన్మార్. అంతకుముందు గతంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి భారత సైన్యం వెళ్ళి మయన్మార్ లోపలికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసింది. అక్కడ ఉన్న అడవుల్లో ఉన్నటువంటి అట్లాంటి తీవ్రవాదులు ఏరి పడేసింది, వందలాది మందిని చంపి అవతల పడేసింది. ఆ టైంలో మయన్మార్ గొల్లు మంది, అయ్యయ్యో మీరు తీవ్రవాదులు, మేము కాపాడం, మేము అంగీకరించం, అట్లాంటి వాళ్ళ మీద మీరు దాడులు చేసాడు మాకు చెప్తే మేము కూడా మీతో జాయిన్ చెప్తామని రెండోసారి వాళ్ళతో చెప్పి వాళ్ళని కలుపుకుని మరీ సర్జికల్ స్ట్రైక్ చేసింది, అటాక్ చేసింది. కానీ అక్కడ గతంలో మొదట్లో జరిగినప్పుడు 500-600 మంది లేపితే రెండోసారి 50-60 మందికి మించి లేగాలి. ఎందుకంటే మయన్మార్ సైన్యం వాళ్ళకి కమ్యూనికేట్ చేసి తప్పించే ప్రయత్నం చేసింది. అందుకనే ఇప్పుడైతే మయన్మార్ సైనిక పాలనలో నడుస్తుంది. ఆ సైన్యం వచ్చేటప్పటికి ప్రభుత్వ పాలనలో లేదు. అక్కడున్న ప్రజల మీద సైన్యం తిరుగుబాటు, సైన్యం మీద ప్రజల తిరుగుబాటు నడుస్తున్నటువంటి దశలో నిశ్శబ్దంగా మణిపూర్లో మొన్న అరాచకం చేసి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ మీద మయన్మార్ బార్డర్లో చైనా సపోర్ట్తో నడుస్తున్నటువంటి ఏర్పాటు శిబిరాల మీద డ్రోన్లతో దాడి చేసింది భారతదేశం. అంటే సైన్యం అక్కడికి వెళ్ళాల, డైరెక్ట్గా డ్రోన్ల ద్వారా అటాక్ చేసింది. ఇది ఒక్కసారి బెత్తరపోయేటువంటి పరిస్థితి అయింది.